హ్యాష్టాగ్ ఆస్క్ డాక్టర్ జాన్వర్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. నవీన్ చారి, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసే కిట్స్ చాలామందికి వాడతారు కదా, అలా హెచ్ఐవి ఉన్న వాళ్ళకి వాడిన తర్వాత వేరే వాళ్ళకి వాడితే హెచ్ఐవి వస్తుందా? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసే కిట్స్ ఒక క్వాలిఫైడ్ క్లినిక్ లేదా ఒక క్వాలిఫైడ్ సర్జన్ చేస్తున్నారు అంటే ఎప్పుడు కూడా ఒక కిట్ ఇంకొకరికి మళ్ళీ వాడరు. ఇవి డిస్పోజబుల్ కిట్స్ ఉంటాయి అండ్ దాన్ని ఎప్పటికప్పుడు డిస్పోజ్ చేస్తూ ఉంటారు. ఒకరి నుంచి ఇంకొకరికి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ లేదు. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఎప్పుడైనా సర్జరీ చేసే ముందే హెచ్ఐవికి కానీ హెచ్బిఎస్ ఏజీకి కానీ హెచ్సివికి కానీ లేదా ఇంకా అదర్ డిసీజ్ గురించి ప్రాపర్ స్క్రీనింగ్ అనేటువంటిది జరుగుతుంది. అండ్ అలా స్క్రీనింగ్లో వాళ్ళకి ఆ డిసీజ్ ప్రాసెస్ కానీ లేకపోతే దాని గురించి ఏదైనా సీరో రియాక్టివిటీ ఉంది అంటే ప్రత్యేకించి వాళ్ళకి ప్రాపర్ మెడిసిన్ తీసుకోమని, వాళ్ళ హెల్త్కు ఉన్న ఇంపార్టెన్స్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ వాళ్ళకి హెయిర్ ఇంపార్టెంటా వాళ్ళ హెల్త్ ఇంపార్టెంటా అనేది వాళ్ళు లెక్క వేసుకోవాలి. నా ఉద్దేశంలో హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో అటువంటప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోకపోవడమే మంచిది. సో ఒక క్వాలిఫైడ్ క్లినిక్లో ఇటువంటి పొరపాట్లు జరిగే అవకాశమే లేదు, ఎందుకంటే ఇవన్నీ డిస్పోజబుల్ కిట్స్ కాబట్టి. ఇలా డిస్పోజబుల్ కిట్స్ ప్రతి క్లయింట్కి కొత్తగా వాడవలసి వస్తుంది కాబట్టి క్వాలిఫైడ్ సెంటర్స్లో కాస్ట్ అనేటువంటిది కొంచెం పెరుగుతూ ఉంటుంది. సింహాద్రి ధనుంజయాచారి, హలో సార్, హెయిర్ థిన్నింగ్కి పిఆర్పి చేసుకుంటే మంచిదా? మీకు గనక హెయిర్ థిన్నింగ్ అవుతుంది అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్స్ కనుక్కోవాలి ఎందుకు హెయిర్ థిన్నింగ్ అవుతుంది అని. న్యూట్రిషనలా, లేకపోతే ఏమైనా వైటమిన్ డెఫిషియన్సీయా, లేకపోతే ఇంకా ఏదైనా మీ బాడీలో కాజెస్ ఉన్నాయా, లేదా అది జెనెటిక్ అని చెప్పి. సపోజ్ అదొక సింపుల్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ లేదా నార్మల్ హెయిర్ ఫాలే అనుకోండి, అటువంటప్పుడు బేసిక్ మెడికేషన్తో మీకు ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. బేసిక్ మెడికేషన్తో పాటు ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ కావాలి అంటే డెఫినెట్గా మీరు పిఆర్పి చేయించుకోవచ్చు. సపోజ్ మీకు వస్తున్న ప్రాబ్లం హెయిర్ ఫాల్ ప్రాబ్లం బట్టతల వల్ల వస్తుంది, వంశపారంపర్యంగా వచ్చే బట్టతల వల్ల వస్తుంది అనుకోండి, అటువంటప్పుడు మీరు పిఆర్పి చేయించుకున్నా కూడా ప్రత్యేకించి ఉపయోగం ఉండదు. అంటే మీ ఉన్న హెయిర్ని కాపాడుకోవచ్చు, కొంచెం దాని థిక్నెస్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, తప్పిస్తే ప్రత్యేకించి న్యూ హెయిర్ పర్మనెంట్గా గ్రో అయ్యే హెయిర్ని మాత్రం తెప్పించుకోలేము. టాలెంట్, సార్ ఎంత మనీ సేవ్ చేసుకుంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు? ఫ్రంట్ హెయిర్ లైన్ రిసీడింగ్ అవుతుంది, ప్లీజ్ గివ్ రిప్లై టు దిస్ సార్. మినిమం అండ్ మ్యాక్సిమం కాస్ట్ చెప్పండి, ఒక ఐడియా వస్తుంది. ఫైనాన్షియల్గా ప్రిపేర్ అవుతాము, మాకు చాలా హెల్ప్ అవుతుంది సార్. ఎంత సేవ్ చేసుకుంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు అనే ఆలోచన కంటే ఏం చేస్తే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ని అవాయిడ్ చేయొచ్చు అని ఆలోచించాలి. ఎందుకంటే మీరు చెప్పారు ఫ్రంట్లో హెయిర్ లైన్ రిసీడ్ అవుతుంది అని చెప్పి, అంటే ఇది ఎర్లీ స్టేజ్ ఆఫ్ బాల్డ్నెస్. ఈ స్టేజ్లో కనుక మీరు ప్రాపర్గా మెడికేషన్ వాడితే మీ జుట్టును కాపాడుకోవచ్చు. మీ జుట్టును కాపాడుకున్నట్లయితే ఈ ఫ్రంట్ హెయిర్ లైన్ తప్పించి ఈ వెనకాల ఉన్న హెయిర్ అంతా కాపాడుకున్నారనుకోండి, మీరు అవి ప్రాపర్గా దూకున్నట్లయితే ఈజీగా మంచి లుక్ని పొందొచ్చు. సో అటువంటప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాల్సిన అవసరమే ఉండదు కదా. బట్ మీరు అడిగారు కాబట్టి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి ఓ ఎక్కువ ఖర్చేం కాదు. మీరు ఒక బండి అంటే ఒక టూ వీలర్ కొన్నంత ఖర్చులో మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోతుంది, దాని గురించి ప్రత్యేకించి అంత వరీ అవ్వద్దు. మీ ఉన్న హెయిర్ని కాపాడుకోండి, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ని అవాయిడ్ చేసుకోండి. ఎవరికైతే ఎంత మందులు వాడినా కూడా ఇంకా జుట్టు సేవ్ అవ్వట్లేదు లేదా వాళ్ళ ఫ్యామిలీ జీన్స్లో స్ట్రాంగ్ వరల్డ్ హిస్టరీ ఉందనుకోండి, ఇంకా అటువంటప్పుడు మనం చేసేది ఏం లేదు. అటువంటి సిచ్యువేషన్లో ప్రశాంతంగా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవచ్చు, మళ్ళీ జుట్టు మొలిపించుకోవచ్చు. అంతవరకు ఉన్న జుట్టును కాపాడుకోవడమే తెలివైన నిర్ణయం. నిజంగా మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కాస్ట్ గురించి ఇంకా తెలుసుకోవాలి అంటే నేను ఒక వీడియో చేశాను, దాని లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇట్స్ మీ. హాయ్ సార్, నేను మినాక్సిల్ యూజ్ చేస్తున్నప్పుడు ఇచ్చింగ్ చాలా ఎక్కువగా వస్తుంది, అదే విషయం డాక్టర్కి చెప్పా, వాటర్ బేస్డ్ మినాక్సిల్ సజెస్ట్ చేశారు, ఏది బెటర్ సార్, ఆల్కహాల్ బేస్డ్ ఆర్ వాటర్ బేస్డ్? మినాక్సిల్ తయారు చేసినప్పటి నుంచి దాన్ని ఆల్కహాల్ బేస్డ్గానే తయారు చేశారు. ఎందుకు అంటే, ఒకటి దాన్ని ప్రాపర్ స్టోరేజ్ గురించి, రెండోది దాని అబ్జార్ప్షన్ ఈజీగా ఉండడానికి. బట్ చాలామందికి ఆల్కహాల్ వల్ల ఇరిటేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, అందుకని అటువంటి వాళ్ళ కోసం వాటర్ బేస్డ్ మినాక్సిల్ని సజెస్ట్ చేస్తారు. బాగా ఏది పనిచేస్తుంది అన్నప్పుడు మినాక్సిల్ ప్రాపర్గా అబ్జార్బ్ ఎక్కడవుతుంది అంటే ఆల్కహాల్ బేస్డ్ బాగా అబ్జర్వ్ అవుతుంది. మరి వాటర్లో ఎంత బాగా అబ్జర్వ్ అవుతుంది, ఎంత ఎఫెక్టివ్గా రిజల్ట్ వస్తుంది అనే దాని గురించి ప్రత్యేకించి ఆర్టికల్స్ కానీ పేపర్స్ కానీ లేవు. అదర్వైజ్ మీకు ఆల్కహాల్ బేస్డ్ మినాక్సిల్ లోషన్ పడట్లేదు అంటే లేదా సెన్సిటివిటీ ఉంది అన్నప్పుడు మీరు వాటర్ బేస్డే వాడాలి, అది బాగా పనిచేస్తుందని చెప్పి రియాక్షన్స్ తెచ్చుకొని ఆల్కహాల్ బేస్డ్ వాడలేము కదా. సో వాటర్ బేస్డే వాడండి, ఆల్కహాల్ బేస్డ్ అంత ఎఫెక్టివ్ లేకున్నా బట్ ఎంతో కొంత ఎఫెక్టివిటీ అయితే చూపిస్తుంది కదా.